వనపర్తి జిల్లాకు చెందిన షారుక్ పటేల్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతులు సమర్పించారు. మిరియాల భాస్కర్ మదనాపురం మండలం గోపన్పేట గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభుత్వం కళ్ళు కప్పి రెండు జిల్లాలలో విధులు నిర్వహిస్తున్నాడని కొడంగల్ క్లస్టర్ కొత్త జిల్లా వికారాబాద్లో ఐకేపీలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తూ మరియు వనపర్తి జిల్లాలో చిన్నంబావి మండలం కోన్పూర్ గ్రామంలో ఎస్సీ బాలుర హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇలా ప్రభుత్వాల కళ్ళు కప్పి రెండు జీతాలు పుష్టిగా తింటున్నాడని ఎందరో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పిచ్చివారిలా ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే మిరియాల భాస్కర్ మాత్రం రెండు ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని మోసగించాడని ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే తనకు సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని కలెక్టర్ అమ్మను కోరారు. మరికొందరు తమ తమ సమస్యలను జిల్లా కలెక్టర్ అమ్మకు వినతుల ద్వారా సమర్పించారు. మదన్ భాస్కర్ అంటే రెండు దాంట్లో జీతాలు ఇస్తున్నాడు. యాక్చువల్గా డిజబుల్ కోటలు సోషల్ వెల్ఫేర్ కింద వర్కర్స్ అపాయింట్ చేసి కోటలు మేడం ఇమీడియట్ సర్వీస్ ఇవ్వాలని కానీ చెప్పడం చూస్తూనే ఉండండి పీజే న్యూస్ పవర్ ఆఫ్ జర్నలిజం. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.